తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ ఏమిటంటే కొబ్బరి పాలతోని బిర్యానీ. దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. కొబ్బరి అన్నం అంటారు, కొబ్బరి పాలతో మిక్స్డ్ వెజిటేబుల్ అంటారు, కొబ్బరి పాలు బిర్యానీ అంటారు. అయితే మేము కొబ్బరి అన్నం అంటాం, కొంతమంది కొబ్బరి బిర్యానీ అంటారు. అయితే ఇది చాలా సింపుల్గానే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి పాలు మిక్స్ చేసి మనం చేసుకుంటాం కదా, దానివల్ల ఆ మామూలు బిర్యానీ కంటే చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని మనం చేసుకుంటే ఇది చాలా టేస్ట్గా, ఏమి కర్రీ లేకుండా కానీ ఓన్లీ ఉత్తి రైస్నే మనం తీసేసుకోవచ్చు. పెరుగు కూడా లేకపోవచ్చు, లేదంటే పెరుగు రైతాతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలు ఎలా అంటే, మనం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, మనం తీసుకునే క్వాలిటీని బట్టి మనకి ఎంతైతే వాటర్ కావాలో దాన్ని యాడ్ చేసుకొని చిక్కగా ఉండేటట్టుగా ఒక కొబ్బరికాయో నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి ఒక చిన్న కొబ్బరికాయని తీసుకొని ఇలా మిక్సీలో వేసి మెత్తగా మనం పేస్ట్ చేస్తే ఇందులో వాటర్ కలిపితే మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇలా వేసుకొని దీన్ని ఈ స్ట్రైనర్తో సహాయంతో వడబెట్టేసుకుంటే కొబ్బరి పీపు ఉంటుంది కదా, అది స్టైనర్లో ఉండిపోద్ది, మనకి మిల్క్ లోప చక్కగా కిందకు వస్తుంది అనమాట. ఆ మిల్క్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఇప్పుడు రెడీమేడ్ కూడా కోకోనట్ మిల్క్ వస్తుంది, కానీ వాటికంటే మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదా. కోకోనట్ మిల్క్స్ అని చేసుకోలేని వాళ్ళు తీసేసుకోవచ్చు. మనకి అనువుగా వీలుగా ఉంటే చక్కగా ఇలా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా, హెల్త్కి కూడా మంచిది. బయట తెచ్చుకునే కంటే మనం కుదిరినంత వరకు అన్నీ ఇంట్లోనే చేసుకోవాలి. అలాగే నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా, అంటే పావు కిలో 250 గ్రామ్స్. అలాగే ఒక బంగాళదుంపని కట్ చేసి వాటర్లో వేసుకున్నాను, ఎందుకంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి కదా దానివల్ల. ఒక టమాటా, క్యాప్సికము, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక ఆనియన్స్. నేను పుదీనా పచ్చిగా లేకపోతే ఆ టైంకి ఒక్కోసారి ఉండదు కదా, నేను ఇలా డ్రై చేసుకొని పెట్టుకుంటాను. మనం ఎప్పుడైనా ఇలా సడన్గా చేసుకుందాం అంటే ఇంట్లో అప్పటికప్పుడు పుదీనా లేకపోతే అలా ఉందనుకో ఇంట్లో, మనం చక్కగా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుందని. పుదీనా ఎలా డ్రై చేసుకోవాలంటే, మీకు ఇంతకుముందు పుదీనా పౌడర్ కార్ పొడి చేసేటప్పుడు చెప్పాను కదా, వాటర్ దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్లో ఒక క్లాత్ మీద మనం ఇంట్లోనే ఆరబెట్టుకుంటే ఒక రోజు 1.5 డేకి అలా చక్కగా డ్రై అయిపోద్ది. ఫ్యాన్ గాలికి కానీ మామూలుగా కానీ దాన్ని మనం స్టోర్ చేసుకుని ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఎలా కావాలో అలా వాడుకోవచ్చు. అలాగే పుదీనా రైస్ కావాలన్నా ఎలాగైనా చక్క చక్కగా అందులో వాడుకోవచ్చు అనమాట. అలాగే బ్రటానీని నేను కుక్ చేసి పెట్టుకున్నాను. ఇందులోని మసాలా సామాన్స్ వచ్చి కాజు, బిర్యానీ సామాన్స్ అని కొంచెం కొంచెం లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఇలా తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, మరాఠి మొగ్గ, జాజపత్రి, కాజు, ఇవన్నీ ఇలా కొంచెం కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే ఒక గ్లాస్ రైసే కదా, దానివల్ల నేను కొంచెం తీసుకున్నాను. మనం తీసుకునే క్వాలిటీని బట్టి మనం అవి తీసుకోవచ్చు. మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ చూపించాను కదా, మనం బిర్యానీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం నేను స్ట్రైనర్లో వేసి వాటర్ కొబ్బరి పాలను వడబెట్టుకొని తర్వాత మీకు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే నేను కొంచెం గరం మసాలా కూడా ఇందులో వేసి పేస్ట్ చేసుకున్నాను. అంటే ఎలా అంటే ధనియాలు, జీలకర్ర, లవంగి, ఎలచి, పచ్చివి, మనం పచ్చి మసాలా తయారు చేసుకుంటాం కదా, అది కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అందులో వేసి మిక్స్ చేసుకున్నాను. ఇది ఒక టేబుల్ స్పూన్. చూసారుగా ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవే. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, స్టవెల్ గించుకొని బిర్యానీకి ఒక పాత్ర పెట్టుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఈ మసాలా సామాన్లు తీసుకున్నాం కదా, హోల్గర్ మసాలా, అవన్నీ వేసుకుందాం. అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం సాజీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం ఫ్రై అవుతే మనకి ఈ ఆయిల్లో మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ ఆయిల్ బట్టి చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఈ పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్,
పొటాటోస్ కూడా ఈ బంగాళం కూడా వాటర్ లో నింపుకొని ఇది కూడా యాడ్ చేసుకుందాం వీటితో పాటు ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకుంటే మనకి బాగా ఆయిల్ లో ఫ్రై అవుతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనం సాల్ట్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ త్వరగా కుక్ అవుతాయి అన్నమాట బాగా ఫ్రై అవుతాయి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవాలని కాదు చక్కగా అన్నీ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది లేదంటే ఓన్లీ క్యారెట్ ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు మనం अलगे कैप्सिकम टमाटा बटाणी को मन की मसाला पड़ते बहुत मन पच बटाणी दिखाई डायरेक्ट कुकर ग्रीन बटाणी मैं नीचे उड़कना चल मंट मीद वन मिनट टू मिनट मन मूत पे दिन मगपे ఇలా మోస్ట్ పెట్టుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ కుక్ చేసుకుంటే వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ మన వెజిటేబుల్స్ ఎంత వరకు కుక్ అయ్యాయో మోస్ట్ తీసుకొని చూద్దాం చూసారుగా ఫ్రెండ్స్ చక్కగా బాగా కుక్ అయిపోయి ఇప్పుడు మనం మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది కొబ్బరి పాలు ఇలా స్టైనర్ సహాయంతో ఇలా వడబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా మనం అందులోంచి వచ్చింది ఈ కొబ్బరి పిప్పి ఈ కొబ్బరి పొడిని కూడా మనం నీళ్ళలోనే డ్రై చేసుకుంటే మనం ఏవైనా కర్రీలో కాని స్వీట్స్ లో కూడా వాడుకోవచ్చు మనం కొబ్బరి పొడి బయట కొనుక్కుంటాం కదా అలాగే ఉంటది చూసారు కదా ఇలా చక్కగా దీన్ని ఇంట్లో మనం అలా నీళ్ళలో పేపర్ మీద వేసేస్తే చక్కగా డ్రై అయిపోద్ది దీన్ని ఏ కర్రీస్ లోకైనా లేదంటే స్వీట్స్ లోకైనా వాడుకోవచ్చు అన్నమాట దీన్ని కూడా వేస్ట్ చేయవసరం లేదు మనం ఎలాగో కొంతమంది చాలా మంది బయట కొంటూ ఉంటారు కదా దాని బదులు మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి salt యాడ్ చేసుకొని బిర్యానీకి సరిపోయినంత ఇంకా లైట్ గా కొంచెం యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా దానికి 1.5 గ్లాస్ ఈ కొబ్బరి మిల్క్ ని యాడ్ చేస్తున్నాను చూసారుగా ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసి ఇలా తీసుకుంటే మనకి చక్క ఇంట్లోనే చక్క చిక్కగా ఫ్రెష్ గా తయారవుతాయి మంచి కొబ్బరికాయ తీసుకుంటే లేతగా కాకుండా బాగా ముదురుగా కాకుండా ఉన్న మీడియం లో ఉంటే మంచి మిల్క్ తయారవుతదన్నమాట మనకి ఈ కొబ్బరి మిల్క్ హెయిర్ కూడా చాలా మంచిదన్నమాట పిల్లలకు ఎక్కువగా మనం లేత కొబ్బరిని పెస్తే వాళ్ళకి హెయిర్ గాని హెల్త్ గాని హైస్ గాని చాలా మంచిది ఇప్పుడు ఒకసారి హై లో పెట్టుకొని మనం మూత పెట్టుకుంటే ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం ఉప్పు salt చెక్ చేసుకొని ఫ్రెండ్స్ మన కొబ్బరి మిల్క్ బాయిల్ అవుతనేమో చూద్దాం ఇప్పుడు మనం ఇంకా రైస్ ని యాడ్ చేసుకుందాం చూసారు కదా అలా బాయిల్ అవుతున్నప్పుడు
मन रईस इला ऐडको साकोनी इपड़ लो फ्लेम पेटे बिर्यानी चक्कर पड़ पड़ बुक्म बिक्सको चूसर का फ्रेंड्स बिर्यानी लास्ट रईस वाटर उठा कदा मन रईस कटकने अभी वेक चाल टेस्ट उठदन इपड़ मन अंत मिक् मूत पे चंट कुछ इपड़ेला कोमी इन वेटे दीन फ्लेवर बिर्यानी बटी मैं टेस्ट वस्तु मूत पेको मीडियम कुक फ्रेंड्स रेडी अन तरह एला वो चूद चूँ फ्रेंड्स मैं बिर्यानी लास्ट को चक्कर कुक मध्य मध्य गरी पी कदपक फ्रेंड्स दी मन गिने कुकू कदपे चक्कर चूसर कदा इला पुड़ पुड़ वो वाटर अंत बाग ड्रई अ बिर्यानी तैयार इप्ड स्टव आफ्सकोनी लास्ट मन कुछ को पुदीना करीवेपाक इला मिक्स मूत पेको स्टव आफ्सको इधने मन గరిట పెట్టి తీయకూడదు గరిట పెట్టి తీస్తే రైస్ ముక్కలు అయిపోతుందన్నమాట మనకి పొడి పొడిగా రావాలంటే ఒక 5 నిమిషస్ అలా వదిలేస్తే కొంచెం చల్లారితే అప్పుడు మనకి రైస్ కొంచెం పొడి పొడిగా గట్టిగా అవి చక్కగా వస్తుందన్నమాట నేను మళ్ళీ సర్వ్ చేసేటప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన మటన్ కర్రీ 5 విజిల్స్ అయిపోయి వేడి చల్లారింది ఇప్పుడు మనం మూత తీసుకొని కర్రీ ఎంత వరకు కుక్ అయిందో చూద్దాం చూసారుగా ఫ్రెండ్స్ मन कर्री बाग चक्कर दग्गर कुछ वाटर एवं उंटे मन इला मूत तीसुकुन्नाक वन मिनट टू मिनट इला स्टव मीद पेट्टुकोनी मल्ली दग्गर मन चेसुकुंटे सरिपोद्दी नाकैते चक्कर करेक्ट गा सरिपोयिंदी चूडोच्चेसरिगा फ्रेंड्स कोत्तिमीर कूडा चक्कर मन अन्नी याड चेसुकुन्नानु इप्पुडु मन सर्विंग बौल लोकि तीसुकोनी रईस तो सर्व चेसुकुंटे सूपर टेस्टीगा उंटदी फ्रेंड्स मन कोब्बरी बिर्यानी कोब्बरी पालतो चेसुकुन्न बिर्यानी रेडी अयिपोयिंदी चूसारु कदा एंत क्रिस्पीगा पड़ पड़ चक्कर एला वो चूसारा फ्रेंड्स चूँ मन कुछ चलते इला पड़ पड़ मेतक मेतक अंटक उ मन वेड़ मेद तीस मेतको इरीपये चान्स इलगे रईतनी इला मन चिकेन फ्राई तो यानी इला सर्व चुस्के चाल सूपर टेस्ट अंत सूपर टेस्ट वेजिटेबल का बट्टी मन नज तेनते इला रईता बंगाल कुर्मा तो यानी मश्रूम्स क्री तो यानी देन तो सर्व चुस्कुस्तु लेते उत्तने मन चुस्को चक्कर नीने चूसर कदा कोबर मिल बिर्यानी यह कोबर पाल तो चेसिन बिर्यानी एंत टेस्ट अंटे अंत टेस्ट गा उंटदी मीरु ओकसारी चेसुकोनी मीकु एला वच्चिंदो कामेंट बाक्स लो तेलपंडी मा चानल नि कोत्तगा चूस्तुन्न वारैते सब्स्क्राइब चेसुकोपोते सब्स्क्राइब चेसुकोनी बेल आइकन क्लिक चेसि शेर चेयंडी लाइक चेयंडी थैंक यू फर् वाचिंग फ्रेंड्स।